రాజ్యాంగ నియామకాలకు విరుద్ధంగా కొనసాగుతున్న శాసనమండలిని రద్దు చేయాలని కోరారు హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్. మలక్పేట కళ్యాణ్ నగర్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన, తెలంగాణలో శాసనసభ్యుల సంఖ్య 153కు పెంచి కౌన్సిల్ సభకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 26 ప్రకారం 153 సీట్లు కేంద్రం వెంటనే పెంచే అవకాశం ఉందని అన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా డీలిమిటేషన్ అనేటటువంటిది ఒకటి వచ్చింది. ఈ డీలిమిటేషన్ చేసి 153 సభ్యులకి శాసనసభ్యుల్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అట్లా పెంచలేదు. పెంచకపోవడం మూలంగా 120 సభ్యులకి కొనసాగుతూ ఉంది. 120 సభ్యులలో ఒక సభ్యుడు వెళ్ళిపోయాడు. 119 మంది సభ్యులు ఉన్నారు. అంటే 119 మంది సభ్యులలో 1/3 అన్నప్పుడు 40 మంది రావట్లేదు, 39 కుదించేపాటి. ఇంకో 2 శాసనమండలి సభ్యులు వాళ్ళ పదవికాలం అయిపోవడం, వాళ్ళని తీసేయటం, మొత్తం ఇప్పుడు రాష్ట్ర శాసనమండలిలో కేవలం 37 మంది సభ్యులు మాత్రమే కొనసాగుతాం. వారి యొక్క శాసనమండలి చైర్మన్ కొనసాగించడం కానీ సభ్యులు వాళ్ళ యొక్క శాంటిటీ అంటే లీగాలిటీ లేకుండా అక్రమంగా వాళ్ళ యొక్క పదవికాలం కొనసాగుతూ ఉంది. ఆ సభ్యులు చైర్మన్ కూడా చట్ట వ్యతిరేకంగా కొనసాగుతూ ఉన్నారు. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడ్డది. అట్లాంటి పరిస్థితులలో చట్టం ఏం చెప్తా ఉందంటే, సెక్షన్ ఆర్టికల్ 171 ప్రకారంగా శాసన మండలిని రద్దు చేయాలని చెప్తా.